హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు క్లాస్ 19th మనం పిహెచ్ స్కేల్ గురించి చూడబోతా ఉన్నాం. రైల్వేలో మనకు కనిపించబోయే ప్రశ్న ఇది. ఓకే, సో మీరు మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఈ టాపిక్ నుండి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో చూడడానికి ప్రయత్నం చేయండి, ప్రతి క్లాస్ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో దాంతోపాటు గ్రూప్ డి పీడిఎఫ్ తీసుకొని వాళ్ళు ఉన్నట్లయితే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. తక్కువ టైంలో తక్కువ చదివి క్రాక్ చేసే విధంగా ఈ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ డి పీడిఎఫ్ అని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఓకేనా? చాలామంది చూడకుండానే ఎలా తీసుకోవాలి ఏంటి అని కామెంట్ చేస్తూ ఉన్నారు, చూడండి అని చెప్తా ఉన్నా. ఓకేనా? సో మీకు ఓకే. సో రైట్, ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఈ పిహెచ్ స్కేల్ అనేది ఏంటి, పిహెచ్ స్కేల్ అనేది ఏంటి అని కనుక చూసినట్లయితే, ద్రావణంలో లిక్విడ్లో హైడ్రోజన్ల యొక్క గాఢతను బట్టి అది ఆమ్లమా లేదా క్షారమా, అంటే యాసిడా బేసా అనేది నిర్ణయించడానికి ఉపయోగించేదే ఈ పిహెచ్ స్కేల్. ఓకేనా? అంటే ద్రావణంలో హైడ్రోజన్ల గాఢతను బట్టి ఆ ద్రావణము యాసిడా లేదా బేసా, బేసా అంటే క్షారమ అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో మనకి అందరికీ తెలుసు యాసిడ్స్ అండ్ బేసెస్ అంటే ఏంటి. యాసిడ్స్ అనేది రుచికి పుల్లగా ఉంటాయి, క్షారాలు అనేది కొద్దిగా జారుడు స్వభావం కలిగి ఉంటాయి అనేది మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో వాటి గురించి డెప్త్గా మరొకసారి చెప్పుకుందాం. రైట్, సో దీని గురించి కనుక చూసినట్లయితే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారంటే, పిహెచ్ విలువ ద్రావణంలోని హైడ్రోజన్ అయాన్ల గాఢతని తెలియజేస్తుంది. దేన్ని తెలియజేస్తుంది అని అడిగే అవకాశం ఉంటుంది, హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢత. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం డిసైడ్ చేస్తాం, ద్రావణంలో ఆమ్లమా క్షార గాఢతను తెలియజేసే స్కేలే పిహెచ్ స్కేల్. అంటే ఆ ద్రావణం యాసిడా బేసా అని మనం డిసైడ్ చేస్తాం. మరి కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు చెప్పేది, పిహెచ్ స్కేల్ని కనిపెట్టింది ఎవరు అని అడుగుతూ ఉంటారు. సొరెన్ పెడార్, సొరెన్ పెడార్ గారు కనిపెట్టడం జరిగింది 1909లో కనిపెట్టడం జరిగింది. ఓకే, పిహెచ్ విలువ 7 తక్కువ ఉన్న వాటిని యాసిడ్స్ అని, 7 ఎక్కువ ఉంటే క్షారాలు అని అంటారు. ఈ పిహెచ్ స్కేల్ అనేది మొత్తం 14 నెంబర్లు ఉంటాయండి. ఇక్కడ మనం చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ చూడండి, 1 to 14 వరకు మనకి పిహెచ్ స్కేల్ అనేది ఎన్నో నెంబర్ వరకు ఉంటుంది, అంటే 14 వరకు ఉంటుంది. ఓకేనా? సో దీన్ని బట్టి 7 తక్కువ ఉన్న వాటి అన్నిటినీ కూడా యాసిడ్స్ అంటాం, 7 ఎక్కువ ఉంటే క్షారాలు అని అంటాం. ఒకవేళ పిహెచ్ విలువ 7 ఉన్నట్లయితే వాటిని బఫర్స్ అంటారండి. ఓకే, అంటే తటస్థ ద్రావణాలు, అంటే అది ఆమ్లము కాదు క్షారము కాకుండా మనం బఫర్స్ అని చెప్తూ ఉంటారు, తటస్థ ద్రావణాలు. ఓకే, ఇక్కడ చూడండి అదే పాయింట్, హైడ్రోజన్ అయాన్ గాఢత ఎల్లవేళలా స్థిరంగా ఉంటే వాటిని బఫర్స్ అని చెప్తూ ఉంటారు. ఓకేనా? సో పిహెచ్ అంటే ఏంటి అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ లేదా పవర్ ఆఫ్ హైడ్రోజన్ అని కూడా చెప్పొచ్చు. సో పిహెచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ హెచ్ ప్లస్ ఆర్ లాగ్ 1/H+. ఇక్కడ చూడండి, ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎక్కువగా మనకు పిహెచ్ స్కేల్లో కనిపించేది ఏంటి అంటే, కొన్ని పదార్థాల నేమ్స్ ఇచ్చి వాటి యొక్క పిహెచ్ విలువ ఏంటి అని అడుగుతూ ఉంటారు. అందులో కనుక మనం చూసినట్లయితే మెయిన్గా మానవుని యొక్క రక్తము, ఓకే, 7.32 to 7.45 వరకు ఉండడం జరుగుతూ ఉంది. సో మీకు కొన్నిసార్లు ఈ విధంగా 2 వాల్యూస్ ఇవ్వకపోతే ఇందులో ఉన్న యావరేజ్ మనం మానవుని యొక్క రక్తంగా చెప్పొచ్చు. అంటే 7.32 + 7.45/2 వేస్తే ఏ వాల్యూ వస్తే అది. స్వచ్ఛమైన నీరు, ప్యూర్ వాటర్ అనేది 7, దాని యొక్క పిహెచ్ విలువ. అండ్ సాల్ట్ అంటే NaCl యొక్క పిహెచ్ విలువ 7. అండ్ లాలా జలం వచ్చేసి 6.2 to 7.6. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మానవుని రక్తము మరియు లాలా జలము. అండ్ దంతక్షయం ఎప్పుడు మొదలవుతుంది అడుగుతూ ఉంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. 5.5 కంటే తక్కువ
పిహెచ్విలో ఉన్నట్లయితే అప్పటి నుండి మనకి దంతక్షయం అనేది మొదలవుతుంది. లెస్ దాన్ 5.5 కంటే తక్కువగా ఉంటే దంతక్షయం ప్రారంభమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లెమన్ 2 to 3, ఓకేనా? 2 to 3. అండ్ కొన్నిసార్లు మీరు 2.5 ఆ విధంగా యావరేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సాధారణ వర్షం వచ్చేసి 5.6. యాసిడ్ రెయిన్స్ అంటే ఆమ్ల వర్షాలు వచ్చేసి లెస్ దాన్ ఫైవ్. అండ్ పాలు చూసినట్లయితే మిల్క్ 6.5 to 6.8. స్టమక్ అంటే మనకి స్టమక్లో ఉండే రసాయనాలు యొక్క పిహెచ్ విలువ ఏంటి అంటే 1.5 to 3.5. ఓకే, యూరిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 4.5 to 8.0 మధ్యలో దీని యొక్క పిహెచ్ విలువ అనేది ఉంటుంది. యాపిల్ 3 to 4. సో వైన్ వచ్చేసి 2.9 to 3.9. సో వైన్ అనేది ఆమ్లమా క్షారమా అండి మీరు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, అండ్ వెనిగర్ వచ్చేసి 2.4, లైమ్ వాటర్ వచ్చేసి 12.4, బేకింగ్ సోడా 9. బేకింగ్ సోడియా ఒక మీకు కెమికల్ ఫార్ములా మీరు కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ అసిటిక్ యాసిడ్ వచ్చేసి 3.0. ఇంతే అండి, ఇవే అడుగుతూ ఉంటారు ఎక్కువగా మీరు. మాత్రం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ సైన్స్లో నిన్న విటమిన్ చూసాం, ఈరోజు పిహెచ్ స్కేల్ చూసాం. మీరు గ్రూప్ డి క్రాక్ చేయడానికి ఏం అవసరమో అవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, కానీ మీ సపోర్ట్ కూడా కావాలి ఖచ్చితంగా. మీరు వీడియో చూడగానే లైక్ చేయండి, సెకండ్స్లో పని కదా, లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీకు స్టార్టింగ్లో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మాకు నీడెడ్ కాదు అనుకుంటే ఒక 5-10 seconds స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.